Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది మాకొద్దు హైకోర్టు తీర్పుపై ఏపీ ఉద్యోగుల ట్విస్ట్. కరోనా కష్టకాలంలో చాలా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల జీతాలకు ఎసరు పెడుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల జీతాలలో కోత పెడుతున్నాయి. పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్యోగులు కూడా సర్దుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో జీతాల బకాయిలు వడ్డీతో కలిపి వస్తుంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడతామంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రభుత్వోద్యోగులకు వడ్డీతో కలిపి జీతాలు చెల్లించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టునే తిరిగి ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం కోతపెట్టిన వేతనాలని 12% వడ్డీతో కలిపి చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్యోగుల సమాఖ్య అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 12% వడ్డీతో కూడిన జీతాన్ని తాము ఎప్పుడూ కోరలేదని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 12% వడ్డీతో వేతనాలను చెల్లించాలని కోరుతూ తాము ఎవరికి కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఇవ్వలేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కె వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన మార్చి ఏప్రిల్ నెలల వేతనాల్లో 50% మేర ప్రభుత్వం కోత పెట్టిన విషయం తెలిసిందే. మార్చి ఏప్రిల్ నెలల వేతనం పెన్షన్లో కోత పెట్టడంపై ఓ రిటైర్డ్ న్యాయ మంత్రిత్వ శాఖ ఉద్యోగిని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగులందరికీ 12% వడ్డీతో కలిపి వేతనాన్ని చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై వెంకటరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో చర్చించిన తర్వాతే 50% జీతాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి తీర్పును పునఃసమీక్షించాలని కోరతామని వెంకటరామిరెడ్డి చెప్పారు. ప్రాణాలను ఫణంగా పెట్టి సరిహద్దుల్లో పహరా కాసే సైనికులు సైతం తమ నెల జీతంలో 11 రోజుల వేతనాన్ని కరోనా సహాయక చర్యల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర రెవెన్యూ ఉద్యోగులు కూడా వచ్చే ఏడాది మార్చి వరకు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో తాము పనిచేసినా పని చేయకపోయినా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని వెంకటరామిరెడ్డి అన్నారు. ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన వేతనాన్ని 12% వడ్డీతో కలిపి తీసుకోవడానికి తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తమకు సామాజిక బాధ్యతలు ఉండవా అని అన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజల్లో చిన్నచూపు కలిగించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోత పెట్టిన జీతాన్ని చెల్లించాలంటూ తాము కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. కరోనా వల్ల యావత్ దేశం 2 నెలల పాటు స్పందించిందని, రాష్ట్ర ప్రభుత్వానికి సగటున నెలకు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయల వచ్చే ఆదాయం 150 నుంచి 200 కోట్ల రూపాయలకు పడిపోయిందని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదాయం పడిపోయింది కాబట్టి ప్రభుత్వ ఇబ్బందులను గుర్తించి 50% వాయిదా వేయడానికి అంగీకరించామని అన్నారు. కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. జీతాలు డిఏలను వాయిదా వేయడమో లేక కోత పెట్టడమో చేశాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో తమకు సంబంధం లేదని, తమ జీతాలు తమకు రావాల్సిందేనంటూ పట్టుబడితే ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులతో తమకు సంబంధం లేదని, విధులకు హాజరైతేనే వేతనాలు చెల్లిస్తామంటూ పట్టుబడితే చివరికి నష్టపోయేది తామేనని వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. తమకు చేతనైనంత మేరకు ప్రజలకు ప్రభుత్వానికి తోడ్పడాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. హైకోర్టు తీర్పుపై రివ్యూ కోరతామని చెప్పారు.